హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌ టు డూ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాను. దీంట్లో మనకు ఫస్ట్ వచ్చేసరికి మనకి పేటీఎం వచ్చారనమాట. పేటీఎం వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పేటీఎంలో ఒక బగ్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ బగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు పేటీఎంకి వచ్చేసరికి ఏదైనా రిజిస్టర్ బ్యాంక్ కూడా మనకి యాడ్ చేశారనుకోండి, ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్కి మీకు 1 రూపీ నుంచి మళ్ళీ 2 రూపీస్ మధ్యలో క్యాష్ బ్యాక్ ఎంత రావచ్చు అనమాట. దీంట్లో ఏం లేదు, జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేటీఎంలోకి వెళ్ళిన పేటీఎం కదా, మీరు పైన 3 లైన్స్ కనిపిస్తుందిగా, తీసి దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం ఇట్లా కిందికి స్క్రోల్ చేసినారనుకోండి, మీకు మొత్తం పేమెంట్ సెటింగ్స్ అనేది కనిపిస్తుంది అనమాట. మీకు థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పేమెంట్ సెటింగ్స్ అని కనిపిస్తుంది. జస్ట్ దాని మీద ట్యాప్ చేసుకోండి. వన్స్ ట్యాప్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు మొత్తం బాటంలోకి వెళ్ళండి. రిజిస్టర్ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంటుంది మీకు బాటంలో సరికి. జస్ట్ దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అంటే, మీరు ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు యాడ్ చేసిన ప్రతిసారి ఒకటే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఏదైతే ఖచ్చితంగా క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ నేను మళ్ళీ అకౌంట్ నెంబర్ అయితే కన్ఫర్మ్ కొట్టేస్తున్నాను. వన్స్ మీరు ఇది కన్ఫర్మ్ కొట్టిన వెంటనే మీకు ఇన్స్టెంట్గా 1 రూపీ నుంచి 2 రూపీస్ మధ్య క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీకు ఇలా క్యాష్ బ్యాక్ వచ్చిన వెంటనే ఏం చేయాలంటే, మళ్ళీ ఈ అకౌంట్ అయితే రిమూవ్ చేసేయాల్సి ఉంటుంది. దాని కింద మీకు రిమూవ్ అకౌంట్ కనిపిస్తుంటుంది, జస్ట్ ఆ అకౌంట్ అయితే రిమూవ్ చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది మీకు కింద బాటమ్ రిమూవ్ అనేసి. వన్స్ మీకు క్యాష్ బ్యాక్ వచ్చింది అనేసి మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే ఇక్కడ ఏదంటే మీరు రిమూవ్ కొట్టేసేయండి. వన్స్ మీరు రిమూవ్ కొట్టేసారనుకోండి, ఇక్కడ చూసుకున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్, క్యాష్ బ్యాక్ అయితే నాకు అలర్ట్ రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఇలా ఇంతకుముందు నేను టెస్ట్ చేశాను, క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. వన్స్ ఇలా మీకు రాగానే ఆ అకౌంట్ అయితే రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసిన వెంటనే ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు ఇంకో అకౌంట్ ఉంటుంది కదా, మీకు ఒకవేళ మీ ఇంట్లో నెంబర్ చాలా ఉంటుంది కదా, దాంతో ఏదైనా ఒక పేటీఎం అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇలా క్రియేట్ చేసుకునే వెంటనే దాంతో నుంచి ఏంటంటే మీరు డైరెక్ట్గా దాంట్లో బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోండి. రిజిస్టర్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మళ్ళీ రిమూవ్ చేయండి. దాని తర్వాత ఏంటంటే మీరు అకౌంట్ అనేది లాగౌట్ చేయండి. లాగౌట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త అకౌంట్, ఇలా మీరు 3 టైమ్స్ చేసిన తర్వాత, మీరు 3 అకౌంట్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ అకౌంట్కి వచ్చేయండి. మళ్ళీ ఫస్ట్ అకౌంట్కి వచ్చేసి రిమూవ్ చేస్తారు కదా ఆల్రెడీ అకౌంట్, మళ్ళీ మీరు మళ్ళీ లాగిన్ చేసి మళ్ళీ మీరు సేమ్ యాస్టిస్ రిజిస్టర్ బ్యాంక్ అకౌంట్ కొట్టేసేయండి. ఇలా కొడుతున్నాను అనుకోండి ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్క అకౌంట్ నుంచి అయితే మినిమం 10 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఒకవేళ 3 అకౌంట్స్ ఉన్నాయనుకోండి, 30 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు 5 అకౌంట్స్ ఉన్నాయనుకోండి, మీరు 5 రూపీస్ వరకు అయితే 50 రూపీస్ వరకు అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఒక డైలీ ఈ ట్రిక్ యూజ్ చేసుకొని అయితే ఈ విధంగా అయితే మీకు ఈ ఆఫర్ అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ కనుక మీకు 5 అకౌంట్స్ కంటే మీకు ఎక్కువ ఉన్నాయనుకోండి, మీకు ఒకవేళ ఇది మనకి డైలీ 2 రూపీస్ లెక్క వచ్చింది అనుకోండి, మొత్తం మీకు ఎక్కువ కూడా క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది మీకు ఈ వీడియోలో చెప్పాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను ఇంకో అకౌంట్లో కూడా ట్రై చేస్తాను, సేమ్ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అయితే నాకు ఖచ్చితంగా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు పైన మెసేజ్ కూడా వస్తుంది, చూపిస్తాను అది ఏదైతే మీకు ఇక్కడ మనకి మెసేజ్ అయితే రావాలి వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి మెసేజ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి అంటే అమౌంట్ అయితే యాడ్ అయిపోయినట్టుగా అనమాట. ఇది ఫ్రెండ్స్ మీకు ఇవ్వడం చెప్పాలనుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆఫర్ చూసుకున్నట్టయితే మనకి ఎయిర్టెల్ నుంచి వెళ్ళమాట. ఎయిర్టెల్ వచ్చేసరికి మళ్ళీ మనకి ఇంకొక బెస్ట్ అండ్ మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చింది చాలా. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ మనకి మర్చెంట్ అకౌంట్ నుంచి అనమాట. మర్చెంట్ అకౌంట్ ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఎవరికైనా సరే ఎయిర్టెల్ మర్చెంట్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మినిమం 200 రూపీస్ అని అంటే సెండ్ చేశారనుకోండి, మీకు 25% క్యాష్ బ్యాక్ అప్ టు 50 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. అంటే అప్ టు అంటే అప్ టు కాదు కానీ మీకు ఫ్లాట్ అనమాట, ఫ్లాట్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒకసారి మనకి బ్యాంక్ సెక్షన్లో వచ్చింది. బ్యాంక్ సెక్షన్లో కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఆఫర్స్ అని కనిపిస్తుంది. ఆఫర్స్లో మీరు పైన క్యాష్ బ్యాక్స్ ఏదో తీసుకోవాలనుకోండి, మీకు డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ అది కనిపిస్తుంటుంది. ఈ విధంగా మీరు క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది. దీని ఏంటంటే మనకి అడ్వాంటేజ్ మనకి ఎయిర్టెల్లో కనిపిస్తారు ఫ్రెండ్స్, ఎవరెవరు ఎయిర్టెల్ మర్చెంట్స్ ఉన్నారనేసి మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. డైరెక్ట్ ఎయిర్టెల్ నుంచి లేదా పేమెంట్ చేసేయండి, మీకు ఈజీగా 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే పొందండి. అండ్ మనకి నెక్స్ట్ ఇంకొక ఆఫర్ వస్తుంది, మరి మళ్ళీ ఎయిర్టెల్ వచ్చేయాలి. ఎయిర్టెల్ వచ్చేసరికి మనకి భీమ్ యూపీఐ ఆఫర్ అయితే లాంచ్ చేసింది. దీంట్లో ఏంటంటే మీరు 2000 రూపీస్ అనుకోండి, 2000 నుంచి 4999 వరకు మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేసినా కానీ ఒక ట్రాన్సాక్షన్కి మీకు 2 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 5000 కంటే ఎక్కువ కనుక మీరు ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అలా మీకు ఒక ట్రాన్సాక్షన్కి 5 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు 2000 10 టైమ్స్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, మీకు 20 రూపీస్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 5000 10 టైమ్స్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, మీకు 50 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇదైతే ఈ ఆఫర్ అయితే మీరు
ఫిఫ్టీ టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 5000 ట్రాన్స్ఫర్ చేసుకోండి, 50 టైమ్స్ యూజ్ చేసుకుంటే డైరెక్ట్ మీకు 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా వితిన్ 5 డేస్లో వస్తుంది. ఈ ఆఫర్ మనకు ఒకసారికి వ్యాలిడిటీ 6th August వరకు ఉంటుంది. ఒకసారి మీరు ట్రాన్స్ఫర్ కట్టేసి మంచి సరిగ్గా చదువుకోండి ఫ్రెండ్స్, ఏమేమి ఆఫర్ అనేసి చదువుకున్న తర్వాత మొత్తం ఒక క్లారిటీకి అయితే వచ్చేయండి. అయితే ఈ ఆఫర్ అయితే మంచి, నాకు బాగా నచ్చిందన్నమాట. మీరు ఈజీగా 5 డేస్లో 250 రూపీస్ అయితే ఈజీగా ఏమైతే చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర 5000 ఉంటే కనుక. ఓకేనా, ఇది మనకి ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ అయితే కాదు ఫ్రెండ్స్, ఎవరికైనా సరే మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మనీ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు ఇది ఈ ఆఫర్లో అయితే. అండ్ ఇది మనకి పేటిఎం ఆఫర్ గురించి అయితే. కాకపోతే ఇది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు క్యాష్ బ్యాక్ అయితే ఇన్స్టెంట్ అయితే రాదు, మీకు 3 వర్కింగ్ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట. ఇది మీకు 3 వర్కింగ్, ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసారు అనుకోండి, మీకు 3 వర్కింగ్ డేస్ తర్వాత మీకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్లో అయితే మెన్షన్ చేశారనమాట. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత చెప్పండి ఇంకోటి అనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనకి ఇప్పటివరకు మీకు ఎయిర్టెల్ అకౌంట్ లేకుంటే కనుక, ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకైతే రాకపోవచ్చు. ఎందుకంటే మనకి అకౌంట్కి రెడీ చేసి 10 డేస్ అయి ఉంటేనే ఈ ఆఫర్ అయితే వాళ్ళకి కనిపిస్తుంది. లేదు అంటే ఒకవేళ మీకు కనిపిస్తే మాత్రం మీరు ట్రై చేయండి, కొంతమంది కనిపించట్లేదు వాళ్ళైతే ట్రై చేయకండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆఫర్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి పేపాల్ నుంచి అనమాట, పేపాల్ పైసా వాపసు కలిసి మళ్ళీ ఇప్పుడు ఒక మనకు ఒక ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏంటంటే, మీరు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కొన్నారనుకోండి, మీకు ఇన్స్టెంట్గా 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఇన్స్టెంట్ అనే కదా, క్యాష్ బ్యాక్ 25 రూపీస్ ఇన్స్టెంట్గా వస్తాయి కానీ దాన్ని మీరు యూజ్ చేసుకోవాలంటే మీకు 3 డేస్ టైం పడుతుంది అనమాట. దీంట్లో ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూసుకోవచ్చు, మనకి పేపాల్ ఓపెన్ చేసుకుంది కదా, మీకు గెట్ 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అని కనిపిస్తుంది కదా పేపాల్ నుంచి వెళ్ళి. ఇది ఏంటంటే, మనకి మీరు పైసా వాపస్లో త్రూ పేపాల్ ద్వారా ఒక ట్రాన్సాక్షన్ కనుక ఫస్ట్గా ట్రాన్సాక్షన్ చేసారనుకోండి, అంటే మినిమం 100 రూపీస్ ఫస్ట్గా ట్రాన్సాక్షన్ కనుక చేసారనుకోండి, మీకు ఇన్స్టెంట్గా 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒకసారికి మనకి పేపాల్ అయితే ఇస్తుందన్నమాట, గిఫ్ట్ వచ్చే అయితే ఇస్తుంది 25 రూపీస్ అయితే. దాన్ని మీరు ఇన్స్టెంట్ అయితే యూజ్ చేసుకోవాలి, కాకపోతే మీకు క్యాష్ బ్యాక్ అయితే ఇన్స్టెంట్గా వస్తుంది. కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలంటే మీరు కనీసం 3 డేస్ అయితే వెయిట్ చేస్తుంది అనమాట. మినిమం 3 డేస్ అయితే వెయిట్ చేసిన తర్వాత మీరు దాని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం పైసా వాపసు లెక్క వెళ్ళిపోదాం. పైసా వాపసు వచ్చేసరికి ఫ్రెండ్స్, మీరు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కొనుక్కోవచ్చు, ఫ్లిప్కార్ట్, పేటిఎం, ఏదైనా సరే గిఫ్ట్ కార్డ్ అయితే కొనుక్కోవచ్చు. పేటిఎం గిఫ్ట్ కార్డ్ వచ్చేసరికి 100 రూపీస్కి 105 రూపీస్ అయితే ఛార్జెస్ అయితే పడుతుంది అనమాట. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం చూసుకోవచ్చు, నేనైతే 100 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా, అంటే పేటిఎంది సెలెక్ట్ తీసుకున్న వెంటనే ఇక్కడ మీకు మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, మీరు గిఫ్ట్ కార్డ్ కొన్నారనుకోండి పేటిఎంది, మీకు ఆటోమేటిక్గా మీ గిఫ్ట్ బ్యాలెన్స్లోకి యాడ్ అయిపోతుంది అనమాట. వ్యాలెట్ కింద మీకు గిఫ్ట్ బ్యాలెన్స్ అని ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్స్, ఆప్షన్ అనేది మనకు సరిగ్గా గమనించినట్టయితే దాంట్లోకి ఒకసారి మీకు యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీరు నాకు ఇలా అవుతుంది అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కావాలనుకుంటే, అమెజాన్ గిఫ్ట్ కార్డులో వచ్చేసరికి మీకు డైరెక్ట్ మీకు కోడ్ అనేది మీకు మెయిల్ అయితే చేస్తారు. దీంట్లో మీ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు మీ మెయిల్ అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది, దాంతోపాటు మీ మొబైల్ నెంబర్ కూడా వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. మీరు అకౌంట్ స్టేషన్లోకి వెళ్ళారు అనుకోండి, డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిల్, మీ ఫోన్ నెంబర్ అంటే మీ ఫోన్ నెంబర్ అనేది వెరిఫై చేసిన తర్వాతనే ఇక్కడ మనకి గిఫ్ట్ కార్డ్ అనేది బై చేయడానికి అయితే వీలు ఉంటుంది అనమాట. లేకపోతే మనకి ఎటువంటి వీలు అయితే ఉండదు. ఇక్కడ చూసుకుంటే నేను వెరిఫై అయితే చేసుకుంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వెరిఫై చేసుకోమని అడుగుతుంది. వన్స్ మనం సైన్ ఇన్ అయిపోయి వెరిఫై అయితే చేసేసుకుందాం ఫస్ట్. ఇలా మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పైసా వాపసు వచ్చేలైతే మనీ అయితే డైరెక్ట్ మన పేటిఎం వ్యాలెట్లోకి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేనైతే నా మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేస్తున్నాను. ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ మీ మొబైల్ నెంబర్, మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి అనేది సరిగ్గా ఉందా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ దాంతో మీరు వెరిఫై అయితే చేసుకోండి. మీ పేరు, మీ మొబైల్ నెంబర్, దాంతోపాటు మీరు ఎక్కడైనా మెసేజ్ ఏమైనా పెట్టాలనుకుంటారు అనేది అయితే అడుగుతుంది అనమాట. దాన్ని కూడా ఇచ్చేసేసుకోండి. ఇచ్చేసిన తర్వాత మీరు డైరెక్ట్ బై చేసేయండి.
ఇక్కడైతే బై గుడ్ వేస్తాను ఫ్రెండ్స్. బై గుడ్ వేసిన వెంటనే మనకి ఇక్కడ పేమెంట్ సెక్షన్లోకి వెళ్తుంది. ఇక్కడ పేమెంట్ సెక్షన్లో వచ్చారు ఫ్రెండ్స్, మీరు మీ పేపాల్ ఐడి అయితే చూస్ చేసుకోండి. ఇక్కడ మీ కింద ఆఫర్ కూడా కనిపిస్తుంది, ఒకవేళ మీకు ఆఫర్ కనిపించకపోతే మాత్రం బై చేయకండి, ఆఫర్ కనిపిస్తే బై చేయండి. ఇక్కడైతే నేను పేపాల్ త్రూ అయితే పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. డైరెక్ట్ మీ కార్డ్ త్రూ అయితే పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే డైరెక్ట్ మనకి ఎటువంటి గిఫ్ట్ కార్డ్ అనేది రాదు, కాకపోతే మనకి మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట, మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకున్నారు అనేసి. ఇక్కడ చూసుకుంటే నాకు పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది, నాకు ఇక్కడ ఎటువంటి గిఫ్ట్ కార్డ్ అయితే మనకి అవసరం లేదని చెప్పేశాను, మనకి పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, నేను మళ్ళీ మనకి ఇది ఆఫర్ అయితే చూపిస్తుందని మీరు ట్రై చేయకండి. సెకండ్ టైం మాత్రం మీరు ఆల్రెడీ యూజ్ చేసుకున్నారు కాబట్టి మీకు ఇలాగ అనిపిస్తుంటుంది. నార్మల్గా అయితే మీకు పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వెంటనే మెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నాకు మెయిల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, నాకైతే పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి పేపాల్ నుంచి 25 రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. అండ్ పైసా పర్సనల్ మనకి గిఫ్ట్ కార్డ్ కూడా మీకు పేటిఎం వ్యాలెట్లోకి యాడ్ అయిపోయినట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఒకవేళ కనుక మీకు పేటిఎం వ్యాలెట్ కనుక మీకు కనిపించలేదు అనుకోండి, ఊరికన్నా ఒకరికి పే చేయకూడదు, పే చేసేటప్పుడు మీకు పేటిఎం వ్యాలెట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాంట్లో వచ్చేసరికి మీకు మీ 100 రూపీస్ అయితే కనిపిస్తుంటాయి. దాన్ని మీరు ఎవరికైనా సరే పేమెంట్ అయితే చేయవచ్చు, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా పేటిఎం నెంబర్ ఉంటుంది వాళ్ళకి పే చేసినప్పుడు మీకు 100 రూపీస్ అయితే మీకు ఈజీగా కనిపించేస్తుంటాయి. దాంతోపాటు ఇక్కడ మనకి పేపాల్ వచ్చినట్టు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 25 రూపీస్ అనేది కనిపిస్తుంది కదా, ఈ 25 రూపీస్ అనేది మనం విత్ అంటే 3 డేస్ తర్వాత అనమాట, ఈ క్యాష్ బ్యాక్ వచ్చిన 3 డేస్ తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకునే ఉంటుంది, కానీ మనకి ఇన్స్టెంట్ అయితే యూజ్ చేసుకునేది అయితే ఉండదు అనమాట. వీళ్ళు దీన్ని అయితే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ 3 డేస్ తర్వాత మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది, ఏదైనా బై చేసి అనుకోండి దాంట్లో మీకు 25 రూపీస్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది అనమాట. దీనైతే దేనికైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు, ఏ పర్చేస్ కైనా సరే మీరు దాన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చెప్పాలనుకున్నైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చకపోతే మాత్రం ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే డిస్లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.